గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చక్కటి రూప లావణ్యాలు ఉన్నప్పటికీ చాలా మంది తారల మాదిరిగా ఎక్స్పోజింగ్ని కాకుండా పర్ఫార్మెన్స్ని నమ్ముకున్న అమ్మాయి. అయితే తెలుగులో సౌందర్య తర్వాత ఆమె స్థానాన్ని భర్తీ చేస్తుందని చాలా మంది భావించిన స్నేహ ఆ స్థాయిని చేరుకోకుండానే మధ్యలో ఆగిపోయిందనేది విశ్లేషకుల అభిప్రాయం. సౌందర్య చిన్న హీరోల దగ్గర నుంచి మెగాస్టార్ దాకా అందరితోనూ నటించి అభినయ సౌందర్యంగా పేరు తెచ్చుకోకాగా స్నేహ సైతం ఒక చిరంజీవి మినహా మిగతా ముగ్గురు సీనియర్ టాప్ స్టార్లు సరసన చేసింది. 2001లో గోపీచంద్ హీరోగా పరిచయమైన తొలి వలపు సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన స్నేహ ఆ మూవీ ఫ్లాప్ అయినప్పటికీ ప్రియమైన నీకు, హనుమాన్ జంక్షన్, వెంకీ, సంక్రాంతి, రాధాగోపాలం, శ్రీరామదాసు లాంటి చక్కని సినిమాలు చేసింది. వీటన్నిటిలోనూ ఆమె నటన అలరించింది. ప్రత్యేకించి ప్రియమైన నీకు, రాధాగోపాలం, శ్రీరామదాసు సినిమాల్లో ఆమె అభినయం ఉన్నత స్థాయిలో ఉందని విమర్శకులు ప్రశంసించారు. తెలుగు తరకు మరో సౌందర్య లభించిందనే మాటలు వినిపించాయి. కానీ తర్వాత కాలంలో ఆమె చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం ఫ్లాప్ అవ్వడం, స్టార్ హీరోల సరసన అవకాశాలు తగ్గిపోవడం ఆమె కెరియర్ను ప్రభావితం చేశాయి. అంతేకాదు, తమిళంలో అచ్చముండు అచ్చముండు సినిమాలో నటించిన ప్రసన్నతో ఆమె స్నేహం ప్రణయంగా మారడం, 2012లో వారు పెళ్లాడటంతో కెరియర్ పరంగా ఆమె ఎదుగుదల మధ్యలో ఆగిపోయినట్లయింది. ఈలోగా తమిళంలో ఉత్తమ నటిగా రాష్ట్ర అవార్డులతో పాటు ఫిలింఫేర్ అవార్డులు అందుకుంది. వివాహ అనంతరం నటనను కొనసాగించిన ఎక్కువగా సన్ ఆఫ్ సత్యమూర్తి, వినయ విదయరామ లాంటి సినిమాల్లో చేసిన సపోర్టింగ్ రోల్స్లో కనిపిస్తూ వస్తుంది స్నేహ. అయినప్పటికీ ఆ పాత్రలోనూ రాణిస్తుండటం ఆమె అభినయ సామర్థ్యానికి నిదర్శనమే. ఇటీవల బోయపాటి సీను డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమాలో ఓ కీలక పాత్రకు ఆమె ఎంపికైందనే వార్తలు వినిపించాయి. కానీ చిత్ర యూనిట్ నుండి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. స్నేహ మరిన్ని మంచి పాత్రలో నటించి అందరి అభిమానాన్ని పొందాలని కోరుకుందాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి అవర్ ఛానల్.